Super mind blowing, fantastic. Urmi, you don't try kada. No, my job is gada. Vennela Kishore. Okka pan kuda sarik chalek payara miru. Unra mari, main chinna pannu nchi kidnap li yasnang kada. Hey, ni love chayta mein radu nchi kidnap yasnang yasara. Edra rich pota, ha? Baya, 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 aapur baya, aapur. Miri itla kotko upena ga patal raja itla na mana naal rola zampes sadu. మహేష్ బాబు అన్నారు కోట్లు అన్నారు జిందగీ మారిపోతుంది అన్నారు కిషోర్ భయ్య నువ్వు ఎట్లా వచ్చినావు భయ్యా సార్ వాళ్ళు కార్ఖానా డబ్బులు ఇవ్వనన్నారు సార్ ఇవ్వట్లేదా మరి కార్ డీజిల్ ఇట్లరా వాళ్ళు కంపెనీ కార్ పంపిస్తా అన్నారు సార్ కంపెనీ కార్ కాదురా బస్సు పంపిస్తారు ఆ బస్సు మళ్ళీ పికప్ చేసుకుని ఆని పికప్ చేసుకుని ఈని పికప్ చేసుకుని ఇక్కడ దింపుతారు పోయేటప్పుడు మళ్ళీ లాస్ట్ దింపుతారు సార్ క్యారవాన్ లో క్రోమిక్ ఇవ్వచ్చు కదా సార్ అరే అది మొత్తం ఒకటే రూమ్ రా అది హీరో క్యారవాన్ అందులోనే జిమ్ ఉంటుందంట అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట అందులోనే కిచెన్ అంట అందులోనే బెడ్రూమ్ అంట మొన్న టీవీ చూపిస్తే కళ్ళు జిగేలు మన ఎంతో బాగుందిరా నిజంగా మీకు కూడా ఒకసారి లోపలికి వెళ్ళాను కదా సార్ ఎందుకు వెళ్తారు లోపలికి ఇలాంటి పది కూడా ఫ్యూచర్ లా పోయి పాలు తీసుకురా మిల్కా సార్ మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి పాలు తీసుకురా బా రై సార్ మీ తాత ఇస్తారా కొడుకు కామెడియన్స్ అంటేనే అందరికి లోకు అయిపోయింది ఓ సార్ లోపలికి వెళ్ళి చూద్దామా ఎంత చల్లగా ఉంది అందుకే హీరోస్ తెల్లగా ఉంటారు కామెడియన్స్ నల్లగా ఉంటారు హెయిర్ స్ప్రేనా సన్ బ్లాక్ సన్ బ్లాక్ క్రీమ్ విన్నాను కానీ సన్ బ్లాక్ స్ప్రే ఏంటి చల్లగుంది ప్రాడా రేబాన్ స్టీవ్ ఆడమ్స్ ఐ విల్ గో ఫర్ ప్రాడా ఎంత బాగా సూట్ అయిందిరా నీకు కొనుక్కునే స్తోమత లేదు కానీ ఏంటిది హలో ఇదొక్కటి తగ్గించేస్తే హీరో అయిపోతారు నువ్వు ఇంకో డోరా క్యారవాన్ లో కిచెన్ ఒక మనిషి అన్నవాడు ఇంకా బయటకి ఎందుకు వస్తాడు ఇంకా రాడు అసిస్టెంట్ బ్యాగ్ కూడా బ్రాండెడ్ ఏం జీవితం రా వెన్నెల కిషోర్ మీరు వచ్చినట్టారు ఇప్పుడు ఎలాగా పడుకుంటే బెటర్ ఏమో దుప్పటి కప్పేసుకుంటా మహేష్ బాబు గెస్ట్ అనుకుంటూ ఉచ్చపడిపోద్ది అడిగి అసలు మహేష్ బాబు గుర్క కొడుతుండలేదు మనకేం తెలుసు వెళ్ళండి వెళ్ళండి సార్ పడుకున్నారు వెళ్ళండి 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 అమ్మ చెప్పేది మీకు వెళ్ళండి సార్ పడుకున్నారు అదే వీటేంటి మహేష్ బాబు గెస్ట్లా పడుకుంటే మహేష్ బాబే అనుకుంటున్నాడా సర్లే మనకేంటి మళ్ళీ ఎవరు వచ్చినట్టున్నారు అప్పుడే డౌట్ వచ్చింది భయ్య మహేష్ బాబు ఇంత వెయిట్ ఎందుకు ఉంటాడు అని ఉండడు అంటే మీరు మహేష్ బాబుని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా ప్రిన్స్ మహేష్ బాబుని అసలు మీరు ఎవరు మీకు మహేష్ బాబు సంబంధం ఏంటి స్క్రిప్ట్ చెప్దామని భయ్య అంటే స్క్రిప్ట్ చెప్పడానికి మీరు హీరోలను కిడ్నాప్ చేస్తారనమాట అంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ షారుఖ్ ఖాన్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరు కిడ్నాప్ చేసి రూమ్ లో పెట్టి ఇంత టైం పాస్ ఏంటి కట్లు పంపించేయండి పంపించేద్దాం కిడ్నాప్ చేసేది మీరే వదిలేసేది మీరేనా మరి పొద్దున మీరు చేసిన ఏదో పని వల్ల అక్కడ హాఫ్ డే షూటింగ్ ఆగిపోయింది అసలే మహేష్ బాబు కాంబినేషన్ షూటు దానికి తోడు ఆ పిసినారి ప్రొడ్యూసర్ ఒక్క పైసా ఇయ్యడు ఇప్పుడు ఆ హాఫ్ డే షూట్ అయిపోయింది అనుకో ఆ పైసలు మొత్తం నా దగ్గరే వసూలు చేస్తాడు నేను ఎక్కడికి కట్టాలి మీ అంతటి మీరే కిడ్నాప్ చేసి వదిలేస్తే వెళ్ళిపోవాలా మరేం చేయాలి భయ్యా కిడ్నాప్ చేశాను కదా కంటిన్యూ చేయండి కంటిన్యూవా మీకేమైనా పిచ్చా
వీడికోసం అంత రిస్క్ తీసుకునే అవసరం లేదు. అయినా చెప్పిన పని సరిగ్గా చేసింటే పరిస్థితి వచ్చేది కాదు. మహేష్ బాబుకి కమెడియన్ గారికి డిఫరెన్స్ తెలియలేదా మీకు? అయ్యా నీకు దండం బాబు, ముందు నన్ను ఎవరిని ట్రాప్ చేసావు, తర్వాత నీ ప్రాబ్లం లో ఇరికించావు, ఇప్పుడు కిడ్నాప్ చేయించావు, నిన్ను కలిసిన కొన్ని రోజుల్లో చుక్కలు చూపించావు కదరా. రే ఇప్పుడు ఈ విషయం మా అమ్మకు తెలిసిందనుకో, నాకు ఉంటదరా? రే అయినా నువ్వే అంత పోటుగాడు అయితే ఈ కిడ్నాప్ అయితే నువ్వే చేయొచ్చు కదరా. మా బాబు ప్రొడ్యూసర్, నేను కిడ్నాప్ చేస్తే గుర్తుపడతాడు, అది నేను తమ్ముడు చెప్పావు కదా. అంటే అంటే ఈ ప్రొడ్యూసర్ మీ బాబా? అంటే నువ్వు జయవా? నన్నే ఇరికిస్తావా నిన్ను? మొత్తం నేనే చేశానా? నువ్వేం చేయలేదా? నీ అబ్బా నేనేం చేశాను రా. నువ్వు ఆ రోజు నన్ను పార్టీలో గెలకపోయింటే ఈ పాట కోకమ్మి ఏ పబ్బులోనో హాయిగా నీ ప్రియాతో ఎంజాయ్ చేస్తున్నావని. నా ప్రియాతో నువ్వు చేయవరా? చేస్తావు ఇప్పుడు చెయ్. రేయ్ నువ్వేంట్రా? సారీ భయ్యా. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, ఎలాగో మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. నో, నీకేమైనా పిచ్చా? ఇడు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. రే ఏదో చేయాలి బాబు. చాలు బాబు, మా బతుక్కి కిడ్నాపులు చేయించావు, ఇప్పుడు నేను చంపేసి మర్డర్లు కూడా చేయిస్తావా? నాకు సంబంధం లేదు. భయ్యా భయ్యా నాకేం తెలియదు భయ్యా, ఈ కిడ్నాప్ ఏదో మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పొచ్చు అని చేసిన, బతుకుంటే ఓంకార్ అని అయితే షోలు చేసుకుని అయినా బతుకుతా. పా నువ్వు ఒకటి ప్లీజ్ భయ్యా, భయ్యా నన్ను వదిలేండి భయ్యా, భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. సరేరా విని పంపించేద్దాం. ఈడేం చేయడానికి గ్యారంటీ ఏముంది? ఫస్ట్ వెళ్ళి మా డాడీ చెప్పేస్తాడు. దీనికన్నా బెటర్ ప్లాన్ ఉందా చెప్పండి. మీరు వింటానంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఏంది భయ్యా? బేసికల్ గా నాకు తెలిసింది ఏంటంటే మీకు డబ్బులు కావాలి, దానికోసం ఎంత రిస్క్ అయినా మీరు చేయడానికి రెడీ. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అనుకో, నాకు డబ్బులు కావాలి, ముందే హాఫ్ డే షూట్, సో ఇలాగో కిడ్నాప్ చేశారు కాబట్టి ఇదే కిడ్నాప్ ఇలానే కంటిన్యూ చేద్దాం. జై మీ అయ్యకు వార్నింగ్ కలియు, కోటి కావాలని అడుగు. నీకు కోట? క్యారవాన్ ఇవ్వడు, కోటేం ఇస్తాడరా నీకు? ఎందుకు ఇవ్వడు పిచ్చి జై. ఇప్పుడు నేను లేకుండా సినిమాని కంప్లీట్ చేయమని చూద్దాం. ఆల్రెడీ కమిట్ అయిపోయిన క్యాండిడేట్ ఇక్కడ పోరి, నన్ను తీసేసి కాంప్రమైజ్ అయిపోయి ఏ బ్రహ్మాండం గారు ఎంఎస్ గారు పెట్టుకోవచ్చు, బట్ మహేష్ బాబు డేట్స్ దొరకవు నాయన. సో ఇప్పుడు 20 కోట్లు రిస్క్ ఉంది కాబట్టి ఒక కోటి గురించి పెద్దగా ఎవడు పట్టించుకోడు, పైగా మీ నాన్నైతే అస్సలు పట్టించుకోడు. సో నా మాటని కోట అడుగు, చెరోసం మర్చుకుందాం. ఇదేదో బానే ఉంది. రే అడు దోచుకుంటాంది నీ బాబునేరా పెచ్చనా. అడిగినప్పుడు ఇవ్వకపోతే దోచుకున్నా పర్లేదు. కరెక్ట్ గా చెప్పావు జై. చికెన్ పచ్చడి సార్, ఇది ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీకి. ఎవరికి? ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి సార్. మరి నేను ఇక్కడ ఆ చెట్టు కింద అరేంజ్ చేసాం, వెళ్ళండి సార్. సార్ 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 బాటిల్ ఇచ్చాలండి సార్. నేను ఇంతకెళ్ళి తెచ్చుకున్నా. లేదు సార్, నేను సార్. యా ఈరోజు షూటింగ్ ఇక్కడ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే అరకులో. అదేంటో అందరు ఫ్లైట్ లో వెళ్తారు, ట్రైన్ వెళ్ళాలా? అరే మొహం మీద కట్రేలు అరుస్తున్నారా? ఏంటో నాకు పరిస్థితి చెప్పవే. అడుగుతారండి సార్, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ ని అడగలరా? ఏం అడగలరా? ఆడొప్పించే కిషోర్, ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు? అది డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంది సార్. గుడ్ సార్ సార్ సార్, అది ట్రైన్ టికెట్ వేసారు సార్, ఫ్లైట్ టికెట్ వేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు, కంఫర్ట్. ఓకే ట్రైన్ టికెట్ క్యాన్సిల్. థ్యాంక్ యూ సార్. బస్ టికెట్. హీరోకేమో తాజ్ కృష్ణ నుండి తంగిడి కబాబా, నాకేమో ఫ్రెండ్స్ కేఫ్ నుంచి ఫుల్ మిల్సా, హీరోకేమో ఫుల్ క్యారవానా, కనీసం నా బొందకు డొక్కు సుమో కుర్లేదు. అంటే నాకు క్యారవాన్ రావడానికి ఇన్సల్ బ్రేక్ రావాలయా? ఇన్సల్ బ్రేక్ రావాలి లేట్ అయినా నిన్ను కాదయా, నన్ను నేను అనుకోవాలి. హాయిగా యుఎస్ లో ఏసీ రూమ్ లో ఓ చేతితో హ్యాంబర్గర్, ఓ చేతితో చిల్లి బేరీ పట్టుకుని రాజా లెక్క బతుకుంటుంది. ఇంకా వెన్నెల సినిమా ఎట్టేదని ఇక్కడికి వచ్చిన, ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని సమస్యలే నాకు. హలో 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 ఈడకూడదు. హలో సో అదయ్యా, డబ్బుతో పాటు రివెన్యూ కూడా కలిసి వస్తున్నప్పుడు ఎవడు వదులుకుంటాడు? కరెక్టే రా. ఓకే గైస్, సో ఐ గైస్ గేమ్ ఫర్ ఇట్. ఐ మీన్ నువ్వు ఆప్షన్ లేని ఒక అపోజిషన్ ఎందుకు లే భయ్యా? వెరీ గుడ్, లెట్స్ గో గైస్. ఇప్పుడు మన ప్లాన్ ఏంది భయ్యా? ప్లాన్ ఏంటంటే
క్వింటన్ టారెంటినో, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, హోటల్ బిల్లు, స్టీవెన్ స్పీల్బర్గ్, కార్ల్స్బర్గ్, హెనికెన్, కరోనా విత్ లైన్, వీటన్నిటి ఇన్స్పిరేషన్ తో నేను డిసైడ్ చేసింది ఏంటంటే వీఆర్ డూయింగ్ ఏ ర్యాన్సమ్ వీడియో. భయ్యా భయ్యా నేను చేస్తాను భయ్యా. ఆ చేసుకోరా, ఆ ఫిల్మ్ బై భూపాల్ అని పెట్టేసుకో, వచ్చి పట్టుకెళ్తారు. వెళ్ళి పని చేసుకో. చూడు జై, కుతూహలానే మనం ఎప్పుడు ఆపం. కుతూహలం అంటే ఏంది భయ్యా? కుతూహలం అంటే ఏంటో తెలియదు అంటే నువ్వు డెఫినెట్లీ గొప్ప డైరెక్టర్ అవుతావు. కమాండ్ డైరెక్ట్. థ్యాంక్ యూ భయ్యా. యాక్షన్. కిడ్నాప్ వీడియోకి ట్రాలీ ఎందుకు భయ్యా? స్టాటిక్ పెట్టుకోవచ్చు కదా. చిన్న బిల్డప్ షాట్ భయ్యా. నంది భయ్యా పేపర్ ఇది నీకు ఓకేగా? ఆ అంతే అంతే. ఫోటో వచ్చిందా? పట్టుకో పట్టుకో. ఓకేగా? ఆ ఓకే భయ్యా. అలా కాదు భయ్యా, చేతులతో పట్టుకో. ఆ ఓకే. ఓ డేట్ కోసమా? చెప్పొచ్చు కదా భయ్యా. జై భయ్యా మేకప్. జై భయ్యా మేకప్. జై భయ్యా జై జై జై. నీకు బాగా సెట్టింది భయ్యా. ఓకేనా? ఆ ఓకే భయ్యా. మేకప్ చేయి భయ్యా, ప్యాకప్ కాదు. ఆ రెడీ భయ్యా. రెడీయా? లుక్ లెన్స్? లెన్స్ లోకే డైరెక్ట్. ఓకే డన్. వెరీ గుడ్ భయ్యా. రెడీయా? ఆ రెడీ. ఆ రెడీ సార్. వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, చాలా టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు మనం పైసలు అడుగుతున్నాం, కోటి రూపాయలు అంటే ఎట్లా ఉండాలి? అవును భయం, మొత్తం భయం ఉండాలి. విందరి కిషోర్ ఇక్కడ. లుక్ లెన్స్ కదా మళ్ళీ? లెన్స్ లుక్. ఓకే రెడీ యాక్షన్ సార్. వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, దేర్ టార్చరింగ్ వెరీ మచ్ సార్. కట్ 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 కట్. ఇప్పుడు యాటిట్యూడ్ తోనే చెప్తారు, బాధ భయం కలిపి చెప్పాలి. బాధ భయం కలిపి మన ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది చూడు, పప్పు నెయ్యి కలిపితే ఎట్లుంటది? గట్లా చెప్పాలి. లుక్ లెన్స్ లోకి. లెన్స్ లోకి. యాక్షన్ సార్. పిల్లలు బాగా టార్చర్ పెడుతున్నారు సార్. కట్ 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 కట్. కలిపి అయిపోయినాయి. కలిపితే ఫీల్ రావాలి కదా భయ్యా. రాలేదా? ఫీల్ ఎట్లొస్తుంది? ఎట్లొస్తుంది? ఈడకెళ్ళి రావాలి. ఎలాగెళ్ళి? ఈడకెళ్ళి రావాలి భయ్యా. ఓకేనా? పక్క కదా, ఈ టేక్ మిస్ కాకూడదు భయో. ఓకేనా? రెడీ భయ్యా? రెడీ. లుక్ లెన్స్ లోకి. యాక్షన్ సార్. వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్, ఇళ్ళ ఇళ్ళకెళ్ళి టార్చర్ పెడుతున్నారు సార్. కట్ కట్ కట్. నిన్ను ఈడకెళ్ళి రావాలంటే గిజ్ చూపిస్తావా? మరి నువ్వు చెప్పింది చేస్తా. మళ్ళీ రావాలి కదా సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చేస్తావా? చెప్పు. చెయ్యి. డైరెక్టర్ తేజావా నువ్వు? మళ్ళీ వస్తలేదు కదా. చెప్తే వేస్తారు కదా, కొట్టావా? ఈసారి ఇట్లా మీ చూడు, లెన్స్ లో చూడు. యాక్షన్ సార్. పిల్లలు కిడ్నాప్ చేశారు సార్, డైరెక్టర్ తేజలా కొడుతున్నారు సార్, నాకు పడతా. కట్ 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 కట్. రై, నేను రాసిచ్చింది ఏంది నువ్వు చెప్పేది? రై చూడు, నేను రాసిచ్చింది ఏంది నువ్వు చెప్పేది? రా పట్టుకో పట్టుకో పట్టుకో. నేను చెప్పింది చెప్పాలి. చెప్పు చెప్పు. వీడికి కోటి రూపాయల. మై గాడ్, ఎన్ని సీన్స్ లో ఉన్నాడయ్యా? దాదాపు 80% సీన్స్ లో ఉన్నాడు సార్. వీడికి ఎందుకు ఇంత అవకాశం ఇచ్చారు? వేరే వాళ్ళని పెట్టి షూట్ చేయలేం. దానికి తోడు మహేష్ బాబు డేట్స్ దొరకటం చాలా కష్టం. అసలు వీడిని కిడ్నాప్ చేసే ఆలోచన ఏ ఇడియట్కి వచ్చింది? షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఈ కిడ్నాప్ గల కారణాలు ఏమిటి? మన దగ్గరికి రాకుండా మీడియాకి వెళ్ళాడేంటి? సినిమా వాళ్ళగా సార్, పబ్లిసిటీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనకెందుకు ఇస్తారు? మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ని తిరిగి తీసుకొచ్చిన వారికి 2 కోట్లు బహుమతి ఇస్తానని చెప్పడం కలిగిస్తోంది. చెప్పనా కామెడియన్ కిషోర్ గారిని ఎక్కడున్నా పట్టుకోండి రండిరా. మరోవైపు 2 కోట్ల కోసం కిషోర్ ని తీసుకురావాలని ఎంతో మంది వెతుకుతున్నారు. కిడ్నాప్ అయిన వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చిన వారికి 2 కోట్లు ప్రకటించిన ప్రొడ్యూసర్. వెన్నెల కిషోర్ కిడ్నాప్ అయ్యాడని 2 కోట్లు 1,00,000 కోట్లు వస్తే ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో కిషోర్ కిడ్నాప్ కి సంబంధించిన సమాచారంతో నిండిపోయింది.
కిడ్నాప్ అయింది ఒక సెలబ్రిటీ అవడంతో అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్ గా మారింది. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని కిడ్నాపర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు వెన్నెల కిషోర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ కోసం పోలీసులు సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే కిడ్నాపర్స్ డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్ల బహుమతి కలిగిస్తోంది. శంకర్ బాబు కార్పొరేటర్ గా ఈ ఏరియాలో ఎన్ని ఎదవ పనులు చేస్తే నెట్ క్యాష్ 2 కోట్లు దొరుకుతురా? ఏమయ్యా 2 కోట్లు ఏమయ్యా? చారి ఇట్రా, నే రంగా ఇట్రా సార్, నే సినిమాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నే హీరో అవుతానా? అవుతారు సార్. పవన్ కళ్యాణ్ లాగా? పవన్ కళ్యాణ్ లా అవుతానా? అవుతారు సార్. నా పక్క హీరోయిన్ లవ్ సాంగ్ పాడుకోవచ్చా? పాడుకొస్తానా? రే సార్, నాకు తెలియదు ఆ కమెడియన్ గాడు నా దగ్గర ఉండాలా. ఆ 2 కోట్లు నాకే కావాలా. ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి. ఆ కిషోర్ గారు నా ముందు ఉండాలా. 2 కోట్లేంట్రా? మా నాన్నైతే డబ్బులు ఇవ్వడరా. ఎలా తెలుసు అంత కరెక్ట్ గా ఇవ్వడం డబ్బులు? నా తెలుసు కదా మా నాన్న గురించి. తెచ్చిన వాళ్ళ మీద పోలీస్ కేసేసి ఒక్కలో ఎరికించే రకం మా నాన్న. బాబోయ్, మరి ఇప్పుడు పైసలు ఎట్లా? మా నాన్న డబ్బులు ఇవ్వడని నాకు ఆయనకి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. న్యూస్ లో చూస్తున్నారు కదా ఇటు గురించి ఎలా కొట్టుకుంటున్నారో. మనకి హెడ్ఏక్ అంతా ఎందుకురా? వీణ్ణి పత్తాలరాజుకి అమ్మేసి అప్పు మాఫీ చేసుకుందాం. ఒప్పుకుంటాడా? ఓకే పక్కాగా. డన్ రా, ఈసారి 100%. నాకు ఓకే, ఈసారైనా మనం బయటపడతావా? ప్రతిసారి ఇరుక్కుంటున్నావురా. 100% రా, ఈసారి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే ప్రామిస్. ప్రామిస్. మరి కిషోర్ బాయ్ ఎట్లా తీసుకుపోదాం? రే అదేముందిరా, ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్తాం. సరే. నాకు తెలిసి మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు. నిన్న మీ ప్లాన్ మొత్తం నేను విన్నాను. నువ్వు ముందు పడే బాబు పడే. మీరు నన్ను పత్తల రాజుకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా? నేను మొత్తం ప్లాన్ అంతా పత్తల రాజుకి చెప్పేస్తా. ఏం చెప్తావురా? అదే, మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడని, ఈ విషయం తెలిసి కూడా మీరు నన్ను పత్తల రాజుకి అమ్మేస్తున్నారని చెప్పేస్తా. అప్పుడు మీరు పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏమిటి భయ్యా? చూడు భయ్యా, నా పరిస్థితి మీ పరిస్థితి సేమ్. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. సో నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది, అది మీ అందరితో షేర్ చేసుకున్నానుకో అందరూ లాభ పడతారు. ఇవ్వాలి కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పత్తల రాజుకి ఇదంతా ఫేక్ అని తెలిసిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడగలిగిన ఏకైక కామెడియన్ మిస్టర్ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్. సో అది విషయం. నేను ఆ పత్తల రాజుగారిని క్లియర్ గా మేనేజ్ చేస్తా, ఆ బాధ్యత నాది. ఇంతకీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏం లేదు, మీరు పత్తల రాజుని కోట అడగండి, 50% 50% నాకే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 30 నిమిషాల్లో నా అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే ఓకే. ఏంట్రా ఓకే, ఆల్రెడీ ఆడికి 50 అప్పున్నావు, వచ్చిన ఎక్స్ట్రాలో 25 25. డీల్ డీల్. రియల్ లైఫ్ లో అమ్మా జే కాకనే పెద్ద వెళ్ళిన అనుకున్నా, నువ్వు ఆయన కన్నా పెద్ద అమ్మా. ఈయన మీరు కిడ్నాప్ చేసిరా? ఈయన గురించి మేమంతా మొత్తం కుక్కలేగా తిరిగినాం కదరా. ఆయన మీ అయ్య కెర్రీ గాని ఈయనకి 2 కోట్లేందిరా? హలో కామెడియన్ కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ్య, 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలు నడిచిన? See, actually the production cost was 35 lakhs. Is that and when we... the pass in the fail? Shut up! Hey! Abadra! So, ida na paristhiti. Mee telusu kada, idu meeda 2 kotlu unnai. 2 kotlu.
బేసిక్గా మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్నతో ఎట్లాగో డీల్ చేసుకోలేను. సో నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేసి నేను మా నాన్నకు అమ్మేసి నువ్వు 2 కోట్లు తీసుకో. బలా కొడుకున్నాడ్రామే అయ్యా, నాదైనా 1 కోటి రూపాయలు ఉంటే మామూలు పెట్టి 3 సినిమాలు తీసేటో రా. అన్న మంచి ఐడియా చెప్తా, ఒకసారి పక్కకు రా. సార్ మనం ఇది తీసుకుని ఫరాక్ అమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాకా? అవునన్న. ఏమైతుందన్న, ఇన్నేళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న. నా మాట వినన్న, ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్న. నా మాట వినన్న, ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్న. కింద మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్న, ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా పోయిన జన్మలో నా తండ్రి వారా? ఒక్కన్నా ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నా, నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాంపాడు గురించి. నీకు ఏది కావాలంటే జై. ఓకేనా, దెబ్బకు లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగేనా రవి, ఫరాక్క మాకు ఇచ్చేదాన్ని బట్టి మీకెంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. హూజ్ ఇస్ ఫరాక్క? నో ఫరాక్క తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే, ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో. వెల్కమ్ పత్తాల రాజు, కిడ్నాప్ కింగ్. డీల్ అయ్యాక అండర్ కవర్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నావు. ఆర్ తూ క్యా బోలా థా రే, కిధర్ హై మేరా పైసా? అది ఫరా. ఫరా దీది. హా ఫరా దీది, పైసా లేవు గానీ అది వెన్నెల కిషోర్ 2 కోట్లు తెలుసు. వెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు, పిడి మీద 2 కోట్లున్నాయి. సబ్ మాలుమే. అవునక్క, నీలాంటి మగాల వల్ల ఇంకా మగ జాతి మీద కొంచెం ఇజ్జత్ మిగిలింది రాజు. తమన్నా తెసుకో రాజు, మొత్తం అందులో 1 కోటి ఉన్నాయి. నాకు మంచి డీల్ తగిలితే ఇంకా ఇస్తా. సరే తెలుసుగా, పరాక్ ఆదిల్ బాత్ బడాయా. బాత్ బడాయా మే దేకా. ఖీర్ కేసా హై? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్ళచ్చు. టేక్ కేర్ రాజు. ఏ పత్తాల రాజు. ఏం దీది? ఎందుకన్నా మంచిది, కిసికో యాపే చోడు. మీరు బయటికి వెళ్ళి ఏదన్నా గడ్బడ్ చేస్తే ముందు నువ్వు వెనక గోయలెక్కుంది భయ్యా మన పొజిషన్. ఇట్లా మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం భయ్యా? ఇంకా పత్తాల రాజు గారు అమాయకుడు కాబట్టి ఇచ్చిపెట్టిండు. అమ్మో, ఈ ఫరాక్ ఖాన్ చూస్తేనే భయం అవుతుంది భయ్యా. ఈ టైంలో మా అయ్యా. ఆ నాయన, నైనా 2 నెలలు ఎట్లయినా డైరెక్షన్ చేస్తాను నాయన. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది భయ్యా, 90 కథలు రాసుకున్నా, ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా, ఎరికైనా చెప్పులు కూడా అరిగిపోయినాయి. కనీసం ఒక్కడు కూడా ఒక ఛాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వాళ్ళకి ఏమో ఈ ప్రాబ్లమ్స్ ఏం సమస్యగా. ఈ జయ భయ్ నమ్ముకొని మహేష్ బాబు కట్ చెప్పొచ్చా నేను ఎరుకున్నా. నువ్వేం కంగారు పడకరా, ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ థింగ్ నిన్ను మహేష్ బాబు గారితో కల్పిస్తా. పక్కా కల్పిస్తావు భయ్య? మహేష్ బాబు ఒక్కసారి కల్పించు భయ్య. అరే భూపాల్, నీకు జీవితం మీద దిగులు ఎక్కువరా. నేను ఇప్పటి వరకు ఎవరికి ఏం ప్రామిస్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్ను పక్కా మహేష్ బాబుతో కల్పిస్తా. పక్కా కల్పిస్తావు కదా భయ్య? షబ్బా, నీకు డైలాగ్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువరా. పక్కా కల్పిస్తారా, ప్రామిస్. కానీ మనం ఇక్కడికి బయటపడేది ఎట్లా భయ్య? ఇక్కడ దాకా వచ్చాం కదరా, ఇక్కడ నుంచి కూడా బయటపడతాం పక్కా. కానీ ప్రొడ్యూసర్ పైసలు ఇయ్యాడు కదా భయ్య. అరే నువ్వు ఊరికే భయపడకరా, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఆ ఫరాక్కి తెలియదు కదా. అది కరెక్టే భయ్యా, ఇక్కడికి వెళ్ళి ఎట్లా బయటపడతాం అనేది నా టెన్షన్. ఆ ఫరాక్కి తెలియకనే ముందే మనం ఇక్కడి నుంచి బయటపడుతాం, ఏ ప్రాబ్లం లేదు.
దక్ష చేసినటువంటి వరాకాన్ని మోసం చేస్తున్నామని తెలిస్తే మనం మన కథం భయ్యా. దాని ముంద కథ తెలివిలేదురా. కుక్కతో కా మగాడి బుద్ధి కభీ సీదా నీ హో సక్తా. చూడ్డానికి మీరు చాలా బుద్ధిగా పద్ధతిగా మంచిగా అమాయకంగా అనిపించారు. మగర్ మీరు వేరే అనుకున్నా. సినిమా వాళ్ళు కదా. సినిమా వాళ్ళు చాలా మోసగాళ్ళు దీది. అందరూ రెండు రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారంట. అవును దీది పాపం, ఇంట్లో వైఫ్ వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో షూటింగ్ లో 20-20 మ్యాచ్ ఆడతారు దీది. మెనీ వి బాత్సునా నా దీది. కానీ ఇప్పుడు నిన్ను ఏమి చేయాలి మిస్టర్ వెన్నెల కిషోర్? దీది అది ఖామోష్. తమన్నా, సమంత, ఇలియానా, ఎన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు? 2 months, 4 months, 1 year అక్క. సరే, వీడిని తీసుకెళ్ళి మీ తీర్చుకోండి. హెల్మెట్ వాడండి. క్యారే చిక్నే, నువ్వు ధందాకే కొత్త, ఉస్మే భీ ధోకా, అది ఫరాని తెలీదారా? లేడీ గబ్బర్ సింగ్ అని తేరి బాప్ సే భీ పైసే వసూల్ కరుంగి. అక్క కోతుల చేక. ఏమైంది పతాల్ రాజు? కిడ్నాప్ కింగ్, ఫ్యూచర్ ఎమ్మెల్యే. అక్క గోవా పారిపోతుంటే పట్టుకొచ్చినాం అక్క. లేదు దీది, మేమే వచ్చినాం. కొటీతో గోవా ఎందుకు? అమెరికా జానాథా? ఇప్పుడు చెప్పు. కానీ ఆలోచించి, నెక్స్ట్ టైం గురి తప్పదు. చూడు పరా, మాకేం తెలియదు, మా పని మీద మేము ఉంటే ఇక వీళ్ళే వెన్నెల కిషోర్ ని పరిచయం చేసారు. అవునక్క, ఈ ప్లాన్ ఇచ్చింది కిషోర్ గారు. ఆల్రెడీ పర్సంటేజ్ కూడా మాట్లాడేసుకున్నాడు అక్క. పైగా ఈ ప్లాన్ గురించి ఎవరికి తెలియదు అని చెప్పాడు అక్క. ప్రామిస్ అక్క. కానీ ఫరాకి తెలిసిపోయింది కదా, అబ్ క్యా కరోగే తుమ్ లోగ్. కనీసం మీరు లేడీస్ అయినా మాఫ్ కర్తీ. కానీ ఇంత మంది మగాళ్ళు ఫరాని మోసం చేసి తప్పించుకోవటమా? ఏనై చలేగా. ఇప్పుడు ఒకటే దారి, ఎలాగైనా నా డబ్బులు తెచ్చి ఇవ్వండి, లేకపోతే ఫస్ట్ గ్యాంగ్ రేప్ అవుతారు, ఆ తర్వాత గ్యాంగ్ మర్డర్ అవుతారు. ఒక ఐడియా ఉంది, దాంతో అందరికి డబ్బులు వస్తాయి. అవునక్క, ఇది చాలా షాప్, ఒకసారి వినండక్క ప్లీజ్. ప్లీజ్ అవునక్క, చెప్పు ఏంటి ఆ ఐడియా? రా రాజా. హలో సార్. కిషోర్ రాజా, ఐ లవ్ యూ రాజా. కూర్చో ముందు, మీరు కూర్చోండి సార్, మీరు సార్ ప్లీజ్. వెన్నెల కిషోర్, నీకు హీరోయిన్స్ అందరు తెలుసుగా. తెలుసు సార్. అనుష్క, మిర్చి, క్లోజా. అవును సార్, మంచి హైట్ అమ్మాయి. చొట్ట పొగల తాప్సి. తాప్సితో దరువు చేశాను సార్. దరువు సినిమా చేశాను సార్. చేశావా? చేశావన్న దానికి చూసావన్న దానికి ఇంత తేడా ఉంది. అవును సార్. మరి ఇలియానా తోటి? జులై సినిమా చేశాను సార్, కానీ ఓన్లీ హై చెప్పింది సార. క్లోజ్ క్లోజ్ కాదు. నువ్వు ఇండస్ట్రీలో ఏ అమ్మాయి నా క్లోజ్ కాదని చెప్తావు సార్? హీరోయిన్స్ కామెడీలతో క్లోజ్ ఉండరు సార్. ఉండరా? ఉండరు సార్. విలన్స్ తో క్లోజ్ ఉంటారా? భయపడతారు సార్. క్యారెక్టర్ ఆర్టిస్టులతో క్లోజ్ ఉంటారా? హీరోలతో ఉంటారా? సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో బాగా క్లోజ్ ఉండాలంటే హీరో అవ్వాలి. డెఫినెట్లీ సార్. అన్న క్లోజ్ సరే, వెళ్ళు.
పొద్దున్నే కలుద్దాం సరేనా? భయ్యా అది ఏంటి డోర్ లాక్ చేసుకునేది ఏంటి? అంటే నేను పారిపోయే ఛాన్స్ ఉంది కదా. నువ్వు పారిపోతే మా కుక్కలకి ఎక్సైజ్ తప్ప ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయినా నువ్వు ఎందుకు పారిపోవాలని ఆలోచిస్తున్నావు? కరెక్ట్, రేపు పొద్దున్నే నీ డబ్బులు వస్తాయి. అవును, హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరే పోయి రెస్ట్ తీసుకోపో. సరే. ఈ టార్చర్ ఎందు, ఆ కొట్టుడు ఎందు, ఆ రాడ్లు చేంజ్ చేయడం ఎందు, ఈ కుక్కలేంటు? ఆ ప్రొడ్యూసర్ గారు నా 50 పైసలు ఇవ్వడు, నేను ఇక్కడే ఉండిపోతాను. ఏం పాడు ఈ అవన్న కర్మ చచ్చే. అరే నీ వెన్నెల కిషోర్ గా, నీ పరిస్థితి ఏంట్రా? అమ్మా కలనా, సెక్యూరిటీయా? అరే ఏమైంది, ఏమైంది, అరే ఏమైంది తనకి? ఏమైంది? టాబ్లెట్ సార్. ఏం టాబ్లెట్? హార్ట్ 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 అటాక్ భయ్యా, హార్ట్ అటాక్ అంట. శంకర్ అన్నకి ఫోన్ చేయ భయ్యా. హలో, మరి విఐపీ పార్టీ పడిపోయాడు, హార్ట్ అటాక్ అనుకుంటా సార్. ఏం ఆడుతున్నారు పిచ్చి సన్నాసి? ఎప్పటికే వాడి మీద 1,000 రూపాయలు ఖర్చు పెట్టాను రా. ఒరే వాడికి ఏం కాకూడదు రా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి తీసుకురండి. డ్రైవర్ డ్రైవర్, మీరు వేడి చేస్తున్నా. అమ్మో వీణ వీణిన అంబులెన్స్ లెక్కించుకోండిరా. కిడ్నాప్ అయినప్పటి నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నా. నా 100,000 కోట్లు నాకు కావాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నాకు 2 కోట్లు ఇచ్చే వరకు నేను తీసుకెళ్ళరా? నేను తీసుకెళ్ళా. నేనే కాదురా, మీరు కూడా తీసుకెళ్ళడానికి వీలే. జరగండి, ఆ ప్రొడ్యూసర్ రావాలి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, నేను 100,000 కోట్లు రావాలి. నా విజయం బాబు. ఈ గోళ ఈ హడావుడి మహేష్ బాబు సినిమా అంటే ఇట్లానే ఉంటది భయ్యా. ఏదోటి భయ్యా, కానీ ఆ జైగడ వస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకు అస్సలేదు. నువ్వు మనిషివా గోడవా? రాననుకున్నారా, రాలేదనుకున్నారా? ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎవ్రీ ఫిలిం ఇన్ ద క్లైమాక్స్ లేడ్. అరే వెన్నెల కిషోర్, నిన్ను అప్పగించి ఆ 2 కోట్లు నొక్కి 100,000 కోట్లు తాగుదామని డిసైడ్ లోపే నా వ్యాన్ ఎత్తుకెళ్ళావురా. నీ వల్ల ఎవడెవడో గుమ్మేశాడు. ఇంటికెళ్తా మా ఆవిడ, ఆఫీస్ కెళ్తా మా బాస్, వీళ్ళందరి వల్ల టెన్షన్ తో వైబ్రేట్ అయి ఫుల్ కొట్టాలని ఉంది రా కిషోర్ గారు. తాగుబోతు కిషోర్ గా, నేను కాదు, నేనెంత నీట్ గున్నా లీడర్లు డాక్టర్లు వాడతారా ఈ డ్రెస్? నువ్వు రా కమెడియన్. తెలుసులే, ఒక దాంట్లో క్లారిటీ లేదు, ఇంకో దాంట్లో కంటెంట్ లేదు. ఎవడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తాడు, ఈడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లేంట్రా. తాగిన ఉంటాను నేను భయ్యా. పోజేరా పోజయ్, బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు బ్యాక్. నా డబ్బంతా జనం పాలు చేశారు కదరా. కార్పొరేటర్ గారు, మీరేంటి ఇక్కడ? ఆగడండి, మహేష్ బాబు ఫ్యాన్ ని, సినిమా చూడడానికి వచ్చా. అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా. మరి పైనుంచి పడిన డబ్బంతా మీదేనా సార్? నమస్తే అండి. కిడ్నాప్ అయ్యారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు?
హలో పత్రిక విలేకరులు, హలో సార్, మీరు కిడ్నాప్ అయ్యారు కదా, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? చెప్తాను, నేను కిడ్నాప్ అయితే వాస్తవమే, కానీ ఆ కిడ్నాపర్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం సార్, నన్ను కిడ్నాపర్ నుంచి కాపాడింది మాత్రం మన కార్పొరేటర్ సార్. అసలు నేను ఇంకా బతుకులనంటే ప్రధాన కారణం మన కార్పొరేటర్. ఒక రకంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ మనిషి కాదు సార్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. నాలాంటి కాంపిడెంట్ కింద సహాయం చేశారంటే, సారీ కాంపిడెంట్ డైరెక్టర్ కింద సహాయం చేశారంటే ప్రజలకింత సహాయం చేస్తారు సార్, ఎంత చేస్తారు? అందుకని మన కార్పొరేటర్ ని కార్పొరేటర్ గానే ఉండనివ్వద్దు. మినిస్టర్ చేద్దాం, అరే మినిస్టర్ జిందాబాద్. శంకర్ బాబు అరే, నేను మందు పంపించి ఓట్లు కొంటానని, ఎలక్షన్ లో గెలుస్తారని, గెలిచాక ప్రజల్ని పీక్కు తింటారని చేస్తున్నాను. ఎంత ఖర్చు పెడితే ఎంత పబ్లిసిటీ వస్తుందిరా, 2 కోట్లు పోతే పోయినాయి, నేను మినిస్టర్ అయితే చాలయ్యా. ఎంత బాగా ఇరికిచ్చావురా, కానీ థ్యాంక్స్ రా. వదిలేసి కెమెరా చూడండి. రాజా, నువ్వు నాకు గొప్ప పాపులారిటీ ఇచ్చావు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. ఐ లవ్ యూ రాజా.